కన్నవాళ్లు దూరమై పట్టించుకునేవారు లేని ఓ అనాథ వృద్ధురాలు మనవడితో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటన వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి. బొప్పాపూర్ గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 70 సంవత్సరాల వీరమేణి ఎల్లవ్వ అనే వృద్ధురాలు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఒక్కగానొక్క కొడుకు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో 7 సంవత్సరాల క్రితమే అదే ట్రాక్టర్ కింద పడి మరణించగా పరిహారం వచ్చిన 150,000 రూపాయలతో ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చింది. అయితే గత 4 నెలల క్రితం ఎల్లమ్మ భర్త కూడా మృతి చెందడంతో ఆమెను చూసుకునే నాదుడే కరువయ్యారు. కోడలు దివ్యాంగుడు అయినా కొడుకును ఎల్లవ్వ దగ్గరే వదిలి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటికే తన పోషణే భారమైన ఎల్లవ్వకు మనవణ్ణి కూడా చూసుకోవడం కష్టతరంగా మారింది. చేతులు పనిచేయని, కళ్ళు లేని మనవడిని చూసుకోవడం గగనంగా మారింది. దాతలెవరైనా స్పందించి వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెందిన 20 ఏళ్ళవ తన భర్త చనిపోయి 6 నెలలు అవుతుంది. కొడుకు చనిపోయి 7-8 సంవత్సరాలు అవుతుంది. కొడుకు చనిపోయిన తర్వాతనే చిన్న బాబుని విడిచిపెట్టి తన కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎవరు ఆదుకోలేని పరిస్థితి. దయచేసి ఎవరైనా ఉంటే దాతలు ఈ కుటుంబానికి సహాయం చేయగలరు. ఈ కుటుంబంలో పెద్ద దిక్కు ఎవ్వలేరు. ఎవరైనా ఇప్పుడైనా ముందుకొచ్చి ఆ బాబును, చిన్న బాబు నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని మీరు అంతా ఆదుకోవాలని, ఈ దాతలు ఎవరైనా ముందుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వమైనా సరే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ ముదిరాజ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్న ప్రభాకర్ ముదిరాజ్.